Now I request guest of honor, Honorable Chief Minister of Telangana, Sri Enumulla Revant Reddy, to address the gathering. Ippudu Gaurava Atithulu, Manyulu, Telangana Rashtra Mukhyamantri Garu, Sabani Uddeshinchi, Matladavalsindiga Korutunnamu. ఈరోజు మన వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర మంత్రివర్యులు, రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వెరీ లో ఫ్రీక్వెన్సీ నావీ స్టేషన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిసారి మన ప్రాంతానికి వచ్చిండ్రు. మనమందరం రక్షణ శాఖ మంత్రి గారికి పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా వేదిక మీద మిత్రులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, మిత్రులు, శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మిత్రులు, ఈ విఎల్ఎఫ్ పూర్తి చేయాలని పట్టుదలతో దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రయత్నం చేస్తున్న రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు యాదయ్య గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, నావీ చీఫ్ త్రిపాఠీజీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నావీ అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది. హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాదును పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా మూడు వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే, సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాదులో ఈ విఎల్ఎఫ్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్ఎఫ్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించారు, 34 సంవత్సరాలైన. ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ,
ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది గాని తమిళనాడులో జరగలేదు. ఇయాల దేశంలో రెండో విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం, మన హయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ కేటాయి బదలాయింపు కానీ, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ను అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. పర్యావరణ రక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, దేశము దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము, దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలు